వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా పనిచేయాలని అధికారులను ఆదేశించారు విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ నందకుమార్. నెల్లూరులోని విద్యుత్ భవన్లో డీఏలు ఏడీఏలతో సమావేశమయ్యారు. నెల్లూరులోని విద్యుత్ శాఖ కార్యాలయంలో డీఈలు ఏడీలతో సమావేశాన్ని నిర్వహించారు ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ నందకుమార్. తిరుపతి నుంచి వచ్చిన ఆయన జిల్లాలో విద్యుత్ సరఫరా సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. రైతాంగానికి ఇస్తున్న విద్యుత్ సౌర విద్యుత్ తదితర అంశాలపై చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో సౌర విద్యుత్ ద్వారా మోటార్లు ఏర్పాటు చేసి సౌర విద్యుత్పై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అలానే లైన్లు మరమ్మతులు కొత్త లైన్ల ఏర్పాటు తదితర అంశాలపై సీఈ పలు ఆదేశాలిచ్చారు. సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకుని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఈలు ఏడీలతో పాటు ఆ శాఖ ప్రధాన విభాగాల అధికారులు పాల్గొన్నారు. వినియోగదారులకి చాలా ఉన్నాయి అవగాహనలో, వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన సోలార్ పంప్ సెట్ తీసుకుంటే రిపేర్ వస్తే ఎవరు బాగా చేస్తారు? మెయిన్ రైతుల్లో ఉన్న అపోహకి రిపేర్, అదే కరెంట్ అనుకోండి, ఎవరు లైన్ మీద పట్టుకొని ఏ ఫోన్ చేసి రిపేర్ చేయించుకుంటాం. రైతుల్లో ఉన్న అపోహలు పోవాలి. ఫస్ట్ అపోహలు పోవాలంటే మండలాలకు ఒక పంప్ సెట్ పెట్టి డెమాన్స్ట్రేషన్ చేయాలి. మా నెట్ క్యాప్ నెల్లూరు వాళ్ళకి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. ఈ విధంగా మండలానికి ఒక మోటార్ పెడితే దాని డిమాండ్ అంటే తేవాల్సిన సోనార్ ప్యానల్స్ మండలంలో ఒక మోటార్ ఎక్కడ మనకు ఉంటుంది, మన సెక్షన్ ఆఫీస్ పక్కన ఎగ్రికల్చర్ పంప్ సెట్ ఉంటుంది, వాళ్ళ కానీ ప్యానల్స్ కానీ తీసుకొస్తే మండలంలో పెట్టి ఆ లోకల్ రైతులను పిలిచి డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మనం ఎన్ని చెప్పినా కానీ వాళ్ళు నమ్మరు. రైతులు ఏంటంటే కళ్ళతో చూస్తే కానీ నమ్మరు. ఇప్పుడున్న కాలం విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్ కుమార్ ప్రధాన రైల్వే స్టేషన్ను తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్లోని పరిసరాలను పరిశీలించిన ఆయన వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన రైల్వే స్టేషన్ను విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ ప్రదీప్ కుమార్ తనిఖీ చేశారు. స్టేషన్లోని ప్రయాణికుల రెస్ట్ రూమ్, ప్లాట్ఫామ్, టికెట్ కౌంటర్, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. స్టేషన్లోని వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 6వ తేదీన రైల్వే ఉన్నతాధికారులు తనిఖీకి రానున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో స్టేషన్లో వసతులను పరిశీలించాలని కోరారు. త్వరలోనే 2-3 ప్లాట్ఫామ్లకు కూడా ఎస్కలేటర్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు. Two counter there, two counter on that side, one reservation counter, two counter on that side. Fairly all facilities are available. Recently we have improved the surface of platform number 1. We have also provided some shelters also, 9 numbers. And we will also take up this thing, platform surface improvement at platform number 2 and 3. Escalator has been commissioned on 2, 1 and 4. Now 2 and 3 also. The contract has been awarded and by July or so that escalator at platform number 2 and 3 will also come up at this station. ఆధార్ ఎన్రోల్మెంట్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాలు జనంతో కిక్కిరిశాయి. ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి. నగరంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆధార్ ప్రత్యేక నమోదు కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఆధార్ కార్డులో సవరణలు, ఫింగర్ ప్రింట్స్ లేని వారి కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి. 12 మండలాలకు సంబంధించి విడివిడిగా కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. పెడలూరు మాండోళ్ళకి కేంద్రాలు కౌంటర్లు సపరేట్ చేసిన Gracias.
పది సెంటర్స్ పది కిట్స్ పెట్టారు. దాంతోపాటు అర్బన్ మిస్ సేవ నుంచి కూడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొన్ని కిట్స్ అరేంజ్ చేశారు. ఇప్పుడు ఈ ఆధార్ కేంద్రంలో కేవలము ఆధార్ ఎన్నిసార్లు తీసుకున్న ఆధార్ కార్డు లేని వాళ్ళు రాని వాళ్ళు ఆధార్ కార్డు వచ్చి బయోమెట్రిక్ ఫెయిల్ అయిన వాళ్ళని మాత్రమే పరిశీలించడం జరుగుతుంది. అట్లే ఫింగర్ ప్రింట్ డిటెక్షన్ కూడా పరిశీలించడం జరుగుతుంది. కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవాలదలుచుకున్న వాళ్ళు ఇక్కడ రానవసరం లేదు. పేరు కానీ అడ్రస్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తండ్రి పేరు కానీ వయసు కానీ కరెక్షన్ చేసుకున్న దలుచుకున్న వాళ్ళు కూడా ఈ ఆధార్ సెంటర్కు దయచేసి రావద్దు. వృద్ధులు వికలాంగులు పెద్ద ఎత్తున ఈ సెంటర్కి తరలి రావద్దు. ఎందుకంటే నిరంతరం జరిగే ఆధార్ కేంద్రాల్లో మండలాల్లోనే వాళ్లకు ఆధార్ సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి స్పేర్ కేసెస్ చాలా ప్రాబ్లం ఉన్న కేసులు మాత్రమే ఇక్కడికి రావాలని చెప్పేసి నిన్ననే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఆధార్ సెంటర్ జరుగుతుంది. గ్రామ వార్డు కమిటీలను ఎన్నుకునేందుకు కసరత్తును ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. ఇందులో భాగంగా నెల్లూరు రూరల్ నగర నియోజకవర్గాల కార్యకర్తలు నేతల సమావేశం పార్టీ ఆఫీసులో జరిగింది. రాష్ట్ర పరిశీలకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కమిటీల కర్తవ్యాన్ని గుర్తు చేశారు నేతలు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా తెలుగుదేశం పార్టీ కమిటీలు పనిచేయాలని కోరారు నేతలు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూనే వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని, నేతల సహకారంతో పార్టీ బలోపేతానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ సిటీ నియోజకవర్గాల కమిటీల శిక్షణా తరగతులు టీడీపీ ఆఫీసులో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. ఎవరైతే ఈ డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోశాధికారి ఉపాధ్యక్షులు ఈ కమిటీని ఏర్పాటు చేసుకుంటామో ఈ కమిటీ ప్రత్యేకంగా రాబోయే రోజుల్లో ఈ 2 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి కార్యక్రమాలు కానీ అదేవిధంగా పార్టీ కార్యకర్తలకి ఏ అవసరం వచ్చినా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి వారికి సహాయం చేసే దాంట్లో కానీ ఈ డివిజన్ కమిటీ ప్రధానంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం ఎప్పుడూ ఉంటుంది. ప్రతిపక్షంలో ప్రజల సమస్యల మీద ఏ విధంగా పోరాటాలు చేస్తున్నామో ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి సరిగా చేరుతున్నాయా లేదా, ప్రజలకు వాటి మీద సరైనటువంటి సమాచారం అందించి వారి సమస్యలు తీర్చేందుకు పనిచేస్తున్నావా. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చే బాధ్యత యువతపైనే ఉందని అన్నారు పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానంద రెడ్డి. స్థానిక ఇందిరాభవన్లో ఎన్ఎస్యువి ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి పోరాట యాత్రలో పాల్గొన్న ఆయన యువతరానికి హితోపదేశం చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థి పోరాట యాత్ర నెల్లూరుకు చేరుకున్న సందర్భంగా భారీ సభ ఏర్పాటు చేశారు నేతలు. ఫీజు రీయింబర్స్మెంట్, కొత్త ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. ఎన్నికల సందర్భంగా టీడీపీ విద్యార్థులకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదంటూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థి పోరాట యాత్ర నిర్వహిస్తున్నారు. అనంతపురంలో ప్రారంభమైన ఈ యాత్ర నెల్లూరుకు చేరుకున్న సందర్భంగా స్థానిక ఇందిరాభవన్లో కాంగ్రెస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. చూడలేక కాంగ్రెస్ పార్టీ తరఫున అనుబంధ సంస్థలైనటువంటి ఎన్ఎస్యుఐ విభాగం వారు మీకోసం, భావి తరాల కోసం, మన సోదర సోదరీమణుల కోసం వదిలిపెట్టినటువంటి పోరాట యాత్ర 3 జిల్లాలని పూర్తి చేసుకుని 4వ జిల్లాగా ఈరోజు నెల్లూరు పట్టణానికి విచ్చేయటం జరిగింది. ఆ ఫౌండేషన్ అంతా వేసింది కాంగ్రెస్ పార్టీ, దానికి మీరు అనుబంధ సంస్థ అయినటువంటి ఎన్ఎస్యు కాబట్టి అందులో మీరందరూ సభ్యులు కాబట్టి ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ ప్రలోభాలకి లొంగద్దు, నిజాలు తెలుసుకోండి. మన వెనక మనకి ఇవాళ ఈ భవిష్యత్తును కల్పించినటువంటి ఏ పార్టీ మన వెనక ఉంది అనేటువంటిది మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నది తామేనన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. పార్టీ కార్యకలాపాల్లో యువత భాగస్వామ్యం పెరగాలని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ని అధికారంలోకి తెచ్చే బాధ్యత యువతదేనని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కొడవలూరు ధనంజయ రెడ్డి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏసీ సుబ్బారెడ్డి, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ రతన్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.
నాయకత్వం మీరు తీసుకోండి, విద్యార్థులు తీసుకోండి. ముసలితనంలో తల్లిదండ్రులను పోషించే బాధ్యత మీ బిడ్డల మీద ఉంది అని మాత్రం మనం చేస్తున్నా. ఈ బాధ్యత మీదే. ముసలితనంలో ఉన్న తల్లిదండ్రులను ఎవరు కాపాడాలి? కన్న బిడ్డలు, కాంగ్రెస్ బిడ్డలు. అందుకే ఈ పార్టీ ఈ తరం మీది అని చెప్తున్నా. కర్ర పట్టుకొని మమ్మల్ని కూడా కర్ర పట్టుకొని నడిపించండి అని మాత్రం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. ఏ నడిపిరా, నడిపిరా. ఎందుకంటే రాబోయే భవిష్యత్తు మీదే, ఆ బాధ్యత కూడా మీదేనని చెప్పి మాత్రం ఎన్ఎస్యుఐ కార్యకర్తలకు మనవి చేస్తూ ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.